బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల భండారాన్ని కమలాపూర్ రెవెన్యూ అధికారులు బయటపెట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మరిపెళ్లి గూడింగ్ గ్రామం ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు తనిఖీ నిర్వహించగా వ్యవసాయ భూముల వద్ద నిల్వ చేసి తరలించేందుకు సిద్ధం చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని సంబంధిత విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ తెలిపారు. వారి పరిశీలన అనంతరం విచారణ చేపట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుకున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ బలవనకు రెవెన్యూకి ఎక్కిన కోపంగా కలుగుతున్నాను.